అమరావతి రైతులకు మద్దతు పెరుగుతోంది. మహాధర్నాలు, రిలే దీక్షలతో నిరసన కొనసాగిస్తూ అన్నదాతలు ప్రధాని మోదీకి లేఖలు రాశారు. కేంద్రం జోక్యం చేసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నారు. మరోవైపు రాజధానిపై 27న ఏపీ కేబినెట్ లో తుది నిర్ణయం వస్తుందని మరోసారి స్పష్టం చేశారు మంత్రి బొత్స. అమరావతిలో 7వ రోజు రైతుల ఆందోళనలు కొనసాగాయి. మందరంలో మహాధర్నా జరిగింది. వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగాయి. తుళ్ళూరులో నల్ల చొక్కాలు వేసుకుని నిరసన తెలిపారు రైతులు. దీక్ష చేసిన రైతులకు సంఘీభావం తెలిపారు సిపిఐ నేతలు. హైకోర్టును అమరావతిలోనే కొనసాగించాలని న్యాయవాదులు హైకోర్టు బయట నినాదాలు చేశారు. జిఎన్ రావు డౌన్ డౌన్ అంటూ నినదించారు. అమరావతి పరిధిలోని తాడుగుండ ఎమ్మెల్యే శ్రీదేవి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మహిళలు. ఇంకోవైపు అమరావతిపై జోక్యం చేసుకోవాలని, ప్రధానిగా శంకుస్థాపన చేసిన రాజధానిని కొనసాగించాలని కోరుతూ మోదీకి లేఖలు రాశారు రైతులు. ప్రధానమంత్రి గారికి మేము ఎలా ఇచ్చాము, ఏ యాక్ట్ కింద భూమి ఇచ్చాము, మేము వాళ్ళప్పుడు ఏం చెప్పారు, ఒక గవర్నమెంట్కి మేము ఇచ్చాము భూమి అని క్లియర్ కట్గా ఇందులో డీటెయిల్డ్గా రాసి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి మేము ఇది స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఇలా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు రాజధాని రైతులు. మరోవైపు 27వ తేదీన పెద్ద ఎత్తున నిరసనలు తెలపాలని గుంటూరులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది.